పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ మోడల్ పాఠశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీసుల పనితీరు, ఆయుధాల వాడకంపై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్ఐ సుభాష్ గౌడ్ మాట్లాడుతూ, పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ప్రతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నేడు విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాధితులకు అందించే సహాయ సహకారాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఎస్ సుభాష్ గౌడ్ తో పాటు పోలీస్ సిబ్బంది, తెలంగాణ మోడల్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా శంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మెదక్ ఎస్పి గారి ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో మోడల్ స్కూల్ శంకరంపేట వారి స్టూడెంట్స్ కి ఓపెన్ హౌస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఈ అమరవీరుల పోలీస్ సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు పోలీస్ స్టేషన్ గురించి, పోలీస్ స్టేషన్లో జరిగే ఫంక్షనింగ్స్ అన్నీ కూడా విద్యార్థులకు తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే ఇందులో భాగంగా రేపు అనగా అక్టోబర్ 21 రోజు శంకరంపేట టౌన్లో ర్యాలీ మరియు సాయంత్రం పూట క్యాండిల్ ర్యాలీ కూడా ఉంటుంది. ఇందులో శంకరంపేట ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయగలరని కోరుతున్నాం. ఈయన మహిళా సహాయ కేంద్రం మరియు పోలీస్ స్టేషన్లో జరుగుతున్న అంటే ఆన్లైన్ అంటే కానీ పేపర్ వర్క్ కానీ ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది మరియు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఏ గ్రామంలో కెమెరాలు ఉన్నాయి, కెమెరాలు వర్క్ పనిచేసే విధానం కూడా విద్యార్థులకు తెలియజేసి అవగాహన కల్పించడం జరిగింది.